రైతులపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకెంతో కాలం ఉండదన్నారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలో ఈటల పర్యటించారు. గోరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. ఇల్లు లేని అందరికీ రెండు పడక గదుల ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల్లోని మేజర్లకు 8 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. సాగు భూముల అభివృద్ధికి రైతులకు డబ్బులు చెల్లించాలని సూచించారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసే ప్రాజెక్టులు 5 ఏళ్ళలో పూర్తి చేసే ప్రాజెక్టులు చెప్పి డిజైన్ చేసిండ్రు. నేను అప్పుడు ఉన్నా, కానీ ఏ ప్రాజెక్టు కూడా 2 ఏళ్ళలో పూర్తి కాలే, 5 ఏళ్ళలో పూర్తి కాలే. 2007 2021 2007 2021 నేను కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో బస్సులు వచ్చిన ఇక్కడికి. ఈ ప్రాంతం కరువు ప్రాంతమని, బోర్లు వేసి బోర్ల పడ్డ ప్రాంతమని, బావిలు తగ్గితే బండపడితే బతికే బండవారిపోద్దని చెప్పి భావించి ఇక్కడ ప్రజానీకానికి బోర్ల బతుకులు ఉండొద్దని, బావిల బతుకులు ఉండొద్దని అప్పుడు 1.4 టీఎంసీ ఈ ప్రాజెక్టుని 8 టీఎంసీలకు పెంచారు. అప్పుడే మేము మాకు చెప్పిండ్రు అన్నా, నిన్ననే భూములు కోల్పోయిన రైతులు పైన కొడుకున్నారు, పైన కొడుకున్నారు, రాళ్ళు రప్పలు కొట్టుకొని సదును చేసుకున్నారు, కొత్తగా బోర్లు వేసుకున్నారు, పైపు లైన్లు వేసుకున్నారు, బావిలు తవ్వుకున్నారు.